ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవర్ని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్తే శంకరమ్మ నమస్తే ఉష మేడం గత ఒక నాలుగైదు ఎపిసోడ్ల కిందట మనం చూసుకున్నట్లయితే కొంతమంది అడుగుతుంది ఏంటి అంటే అసలు నెగటివ్ అనేది పేరెంట్స్ నోట్లో నుంచి పిల్లలపైన అంటే వాడు చేస్తాడా అసలు అవుద్దా సక్సెస్ అవుతారా మీకు అంత లేదులే ఇలాంటి మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం కొన్నిసార్లు పేరెంట్స్ నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు అది ఎక్కడో మాత్రమే జరుగుతుంది బట్ కొంతమంది కామెంట్స్తో మనం ఇది ఈ క్వశ్చన్ తీసుకోవాల్సి వచ్చింది సో అలా నెగిటివ్గా మాట్లాడితే ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు ఇఫ్ ఇన్ కేస్ అలా నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు యాక్చువల్గా కొంతమంది కాదు ఉషా చాలా వరకు పేరెంట్స్ ఏంటంటే మన ఇష్టాలు పిల్లల మీద రుద్దేస్తూ ఉంటారు అంటే మనం ఏ దాంట్లో ఉన్నామో పిల్లలు కూడా అదే దాంట్లో ఉండాలి దాంట్లో అయితేనే బాగుంటుంది డాక్టర్ అయితే డాక్టరే ఇంజనీర్ అయితే ఇంజనీరే అనే థాట్లోనే ఉంటాను తప్ప వాళ్ళకి ఏమి ఇష్టము అని ఒక్క రోజన్నా ఎవరైనా అడుగుతారా అడగరు సరే వాడికి నచ్చింది చదివించిన తర్వాత వాడు ఏదన్నా అడిగి నేను ఇది చేయాలి అని నీ వల్ల కాదు మనం దానికి సరిపోము మనతోటి కాదు డబ్బు లేదు ఇలాంటి మాటలే మాట్లాడి వాళ్ళని ఏం చేస్తారంటే ఒక నెగిటివ్ బ్యాక్గ్రౌండ్కి తీసుకొస్తారు అందుకే చాలామంది పిల్లలు ఏంటంటే చదివిన తర్వాత నెక్స్ట్ మా ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకోవడానికి కూడా భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఏం చేయాలి మాకు చదువుకోవాలని ఉంది కానీ పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ జాబ్ వచ్చేయాలి జాబ్లో సెటిల్ అయిపోవాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటున్నారు మేము ఎలా చదువుకోవాలి మాకు ఈ వాళ్ళు మన పేరెంట్స్ పెట్టేటటువంటి ప్రెషర్ అంతా కూడా పిల్లల్లో ఏమవుతుందంటే ఒక నెగిటివ్ థాట్ తీసుకొచ్చేస్తుంది చదువుకున్న తర్వాత జాబ్ చేయాలి కరెక్టే కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఆ జాబ్తో వాడు సాటిస్ఫై అవుతాడా వాడి యొక్క నేచర్ ఏంటి పేరెంట్స్ మనమే అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారండి ఒక డాక్టర్ ఉంటాడు అంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను ఫ్రమ్ పాస్ట్ నేను వర్క్ చేసే స్కూల్లోని ఒక పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ అనమాట అయితే వాళ్ళ సన్ కూడా డాక్టర్ చేయాలని వాళ్ళకి చాలా అంబిషన్ ఓకే కరెక్ట్ పేరెంట్స్ వ్యూలోని అది కరెక్ట్ కానీ అబ్బాయికి డాక్టర్ చేయడం ఇష్టం లేదు వాడికి యానిమేషన్ చేయడం ఇష్టం అంటే వాళ్ళ వెళ్ళే రూట్కి ఈ అబ్బాయి వెళ్ళే రూట్కి చాలా తేడా ఉంది కానీ వీడికి ఇది ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వాడు దాంట్లో ఏదో సాధించాలన్న తపన వాడిలో ఉంది దానిని ఎంకరేజ్ చేయడం నేర్చుకోవాలి అంటే మా వాడు ఇది చెప్పాడు మా వాడు ఎప్పుడు అంతే అండి పేరెంట్స్ జనరల్గా ఏంటంటే పక్క వాళ్ళతో కంపేర్ చేయడము లేకపోతే మా వాడు ఎప్పుడు ఇలాగే ఉంటాడు మా వాడికి ఏమీ రాదు అబ్బా మీ వాడు బాగా చదువుతాడా అని పక్క వాళ్ళ ముందు మన పిల్లల్ని ఇది చేస్తూ ఉంటారు అది చాలా తప్పు దానివల్ల మీ పిల్లల మీద మీరే ఒక నెగిటివ్ థాట్ని డెవలప్ చేసుకుంటున్నారు అట్లీస్ట్ మీ పిల్లల మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవా మా పిల్లలు చేయగలరు మా పిల్లల్ని చదివించుకోగలము మా పిల్లలకి ఈ కెపాసిటీ ఉంది అనే థాట్ మీరు రిలీజ్ చేసినట్లయితే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆ కావాల్సింది ఏదో మీరే గ్రాస్ప్ చేసుకోవచ్చు కదా పిల్లలకి ఇది కావాలి సరే వాళ్ళు అడిగారు వాళ్ళు అడిగినప్పుడు దాంట్లో కష్టాలేంటి నష్టాలేంటి దాంట్లో మీరు ఎలా సుఖపడతారు ఒకసారి కూర్చొని బ్రీఫ్గా మాట్లాడారా ఎప్పుడన్నా వద్దు మీరు ఇదే చేయండి మన ఇష్టాలు వాళ్ళ మీద రుద్దడం అనేది ఎంతవరకు సమంజసం ఏమన్నా అంటే మేము చదువుకోలేదా మనం చదువుకున్న టైంలో చదువులు వేరు ఇప్పుడు చదువులు వేరు ఇప్పుడు సొసైటీలోకి కావాల్సింది వేరు సొసైటీకి ఏం కావాలి అనేది మనకన్నా ఎక్కువ వాళ్ళకి ఐడియా ఉంది టెక్నాలజీ డెవలప్ అయిపోయింది టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు మనం వాళ్ళతో పాటు వెళ్ళడం అనేది మంచిది కానీ వాళ్ళతో పాటు ప్యారలల్గా వెళ్ళాలి వాళ్ళకి కాపాడుకుంటూ ఉండాలి పక్కదావు పెట్టకుండా మనం కాపాడుకుంటాం దానికి మనం ఏం చేయాలి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అంతే అంతేగాని నువ్వు ఇది చేయలేవు నీకొద్దు అంటే మనకు చెప్పకుండా చేస్తాడు చేయడం అయితే మానడు కదా వాడి యొక్క ఇంట్రెస్ట్ని వాడు మానుకోడు అలా అని ఒకవేళ మానుకున్న డిప్రెషన్కి లోన్ అవుతాడు చాలామంది ఏంటంటే ఇంజనీరింగ్ జాయిన్ చేస్తారు వాళ్ళకి చెప్పకుండా ఫోర్త్ ఇయర్కి వచ్చాక ఒక 16 బ్యాక్లాగ్స్ పెట్టుకుంటారు లాస్ట్లో చెప్తారు చెప్పినప్పుడు పేరెంట్స్ ఏమంటారా అని పిల్లలు సూసైడ్ చేసుకోరు ఇవన్నీ అవసరమా అండి ఫస్ట్ మీరు జాయిన్ చేసినప్పుడే నీకేం ఇంట్రెస్టు ఏం చేస్తావు పక్కింట్లో పిల్లోడు ఇంజనీరింగ్ చేశాడు నువ్వు చెయ్యి పక్కవాడు ఇది చేశాడు నువ్వు ఇది చెయ్యి ఇది ఫ్యూచర్ బాగుంటుంది నీకు 5 డిజిట్ శాలరీ రావాలి లేకపోతే ఇంత శాలరీ రావాలి ఎందుకు రుద్దుతారు అలాగా మీరే మీ పిల్లల్ని చెడగొట్టుకుంటున్నారు అక్కడ ఒక్కసారి వాళ్ళతోని వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్కి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ కోరిక ఏంటి, దానికి మనం ఎలాంటి సోర్సెస్ చూపించాలి అనేది మాత్రమే మనం చేయాల్సిన పని. వాళ్ళ ఇంట్రెస్ట్ని అన్నిటిని మనం ఎప్పుడైతే డిప్రెస్ చేస్తామో మన పిల్లలు మనకు కాకుండా పోతారండి. మేడం, నాదొక చిన్న డౌట్, అంటే మేబీ పేరెంట్స్కి ఎక్కడో ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది, మీరు ఇది చేస్తారు చేయరు అన్న అనుమానం ప్రతి ఒక్క పేరెంట్స్కి వాళ్ళ పిల్లల విషయంలో అది జాగ్రత్త అనుమానంగా కూడా వెళ్ళి ఉండొచ్చు. కానీ పిల్లలకి కూడా కొంత మెచ్యూరిటీ అయితే వస్తుంది ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత. సో కన్విన్సింగ్ అంటే ఇది కాదు, ఇది నేను చేస్తాను అన్న థాట్, ఆ కన్విన్సింగ్ విధానం కూడా వీళ్ళకి రావాలి కదా. సో వీళ్ళు కూడా చెప్పే విధానాన్ని ఎలా చెప్తే బాగుంటుంది అలా పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి? అది కూడా కరెక్ట్ ఉషా, ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇది చేస్తే బాగుంటుంది, దీంట్లో ఇన్ని అవకాశాలు వస్తాయి, నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఇది సోర్స్ బాగుంటుంది, సో ఇది మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది నేను చేస్తాను, కానీ నేను ఇక్కడ ఆగిపోతా, నాకు ముందుకు వెళ్ళడానికి ఎక్స్పీరియన్స్ నాకు పనికిరాదు, సో నేను ఇది చేసుకోవడం వల్ల నాకు ఇంకా ఫ్యూచర్లో నేను ఎదగడానికి నాకు ఆస్కారం దొరుకుతుంది. మనం ఏం చేస్తామంటే పేరెంట్స్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగిపోవడానికి కారణం కూడా పేరెంట్సేనండి. మా వాడు యూఎస్ వెళ్ళిపోవాలి, మా వెళ్ళిపోయే వరకునేమో వెళ్ళిపోవాలంటారు, వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటారు. రెండు మాటలు మనమే మాట్లాడతామండి. వాడు వెళ్ళిపోతాడు, మరి వాడి బాధ్యత వాడు, మీరు పంపించారు, వాడు అక్కడ లైఫ్ హ్యాపీగా ఉన్నాడు. వెళ్ళే ముందు వాడికి ఒక బాధ్యత అనేది మీరు నేర్పించారా? కేవలం ఏంటంటే మీ ఇంట్రెస్ట్ని వాడి మీద రుద్దేశారు, అక్కడ ఉండాలి, అక్కడే మా పక్కింట్లో వారి పిల్లలు అక్కడ ఉన్నారు, మా పిల్లలు కూడా అక్కడ ఉండాలి అని అనుకున్నారు తప్ప తర్వాత ఏంటి అనేది మీరు ఆలోచన చేయరుగా. కాబట్టి ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్ పరంగా వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు, మీ గురించి కూడా కొంత ఆలోచన అనేది చేస్తాడు. మన ఇంట్రెస్టే పెడితే చివరికి మనమే సఫర్ అయ్యవలసింది. వాళ్ళ ఇంట్రెస్ట్కి మనం గౌరవించాం అనుకోండి, మన మీద వాడికి గౌరవం పెరుగుతుంది. చాలా వరకు ఏం చేస్తారంటే నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి, మేము లోన్ తీసి పంపించాం, నువ్వు ఇది కట్టేసే, నువ్వు అది చేసేసే అని ఎంతసేపు పిల్లల మీద రుద్దేస్తాం. కానీ నీకు ఇది ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు చేస్తావా, సో నేను ఇంతవరకు అఫోర్డ్ చేయగలుగుతాను, సో నువ్వు దాన్ని బట్టి నువ్వు ఇంకా సోర్సెస్ వెతుక్కో అని చెప్పడం వేరు. అంతేగాని ప్రతిదానికి వాడిని డిప్రెస్ చేసి మాట్లాడటం, పక్క వాళ్ళతోని డిప్రెస్ చేసి మాట్లాడటం, వీడికి ఏమీ తెలీదు, అసలు వాడితో ఎప్పుడన్నా మీరు మనసిప్పి మాట్లాడారా? పొద్దున్న వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, వాడితో ఏ రోజన్నా నువ్వు ఏం చదువుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అని ఎప్పుడన్నా మాట్లాడారా? ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చినప్పుడు, లేదా వాడి మార్క్స్ వచ్చినప్పుడు, వాడి జాబ్ ఇది వచ్చినప్పుడు, బలాదూర్ తిరిగినప్పుడు మాత్రమే ఒక 2 రోజులు మాట్లాడతారు. తర్వాత ఏం చెయ్యాలి అనేది వదిలేయడం వల్ల లైఫ్లోని చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాల వచ్చే వాళ్ళు కూడా సఫర్ అవుతారు. ఇన్ టైంలో వాళ్ళని కరెక్ట్ పొజిషన్లో పెట్టకపోతే పేరెంట్స్ తప్పు. ఆ ఇన్ టైం వెళ్ళడానికి మనం సోర్స్ క్రియేట్ చేయాలి. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మేము ఉన్నాం కదా, నువ్వు జాబ్ చేయక్కర్లేదు, నువ్వు హ్యాపీగా కూర్చొని తినొచ్చు అని చెప్తారు. వాడు కూర్చొని తినడానికి అలవాటు పడతాడు, ఆ తర్వాత వాడికి కష్టం అంటూ తెలియదు. సో పేరెంట్స్ ఏంటంటే మ్యాక్సిమం నెగిటివ్ మాట్లాడదు. మా అబ్బాయి చేయగలడండి, మా అబ్బాయి చాలా బాగా చూస్తాడు, మా అబ్బాయి చక్కగా ఉంటాడు అనేటటువంటి ఆలోచన ఒకరికి చెప్పక్కర్లేదు, మీలో మీరు క్రియేట్ చేసుకోండి. మీరు ఎంతసేపు కూడా వీడేమైపోతాడో, వీడు ఎలా ఉంటాడో అనే భయాన్ని మీరు క్రియేట్ చేసుకోవడం వల్ల వాడు నిజంగా అలాగే తయారవుతాడు. మీరు రిలీజ్ చేసినటువంటి ఫ్రీక్వెన్సీతోని వాడు అలాగే తయారవుతాడు. కాబట్టి ఏంటంటే వాడు బాగుంటాడు, వాడు మంచిగా ఉంటాడు అనేటటువంటి పాజిటివ్ థింకింగ్ ఫస్ట్ పేరెంట్స్ పెట్టుకోండి. ఆటోమేటిక్గా పిల్లల్లోని చాలా మార్పు అనేది వస్తుంది. ప్రతి విషయాన్ని మీతో షేర్ చేయండి. నాన్న వచ్చారు, భయపడిపోవాలి, అమ్మకు చెప్పలేము, ఇలా కాదు, ఏ విషయాన్నైనా మీతో ఓపెన్ చేసుకునేటట్టుగా టైం ఇవ్వండి. వాళ్ళకి టైం ఇవ్వనప్పుడు వాళ్ళు ఎవరితో షేర్ చేసుకుంటారు, వాళ్ళ ఐడియాస్ని ఎవరితో షేర్ చేస్తారు? వాళ్ళు నెగిటివే మాట్లాడతారు, మీరు నెగిటివే మాట్లాడతారు, వాళ్ళు నెగిటివే మాట్లాడతారు. కాబట్టి ఏంటంటే పేరెంట్స్ కొంత టైం ఇచ్చి పిల్లల్ని అర్థం చేసుకుని వాడికి ఏం చదవాలనుంది, ఏం చేయాలనుంది, దానికి మనం ఎంత ఎలాగా సపోర్ట్ ఇవ్వగలము, దానివల్ల వాడి ఫ్యూచర్ ఎంత బాగుంటుంది. అందరూ వెళ్ళినట్టే మనం వెళ్ళాలని ఏం లేదు కదా, ఏదైనా చేయొచ్చు. ప్రతి దాంట్లోనే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఉంది, ఆ డెవలప్మెంట్లో వాడు వెళ్ళాలి. అంతేగాని వాడిని వెనక్కి లాగేసి నువ్వు వీళ్ళతోనే పాటు వెళ్ళు అంటే వాడు ఎంతసేపు ఆ వెనకాలే కూర్చుంటాడు, ముందుకు ఎప్పుడు వస్తాడు? వాడికి అంటూ ఒక బ్రాండ్ రావాలి, వాడికి అంటూ ఒక టాలెంట్ ఉండాలి, ఆ టాలెంట్ వస్తేనే బాగుంటుంది. సో ఆ విధంగా వెళ్తే పేరెంట్స్ పిల్లలకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. అప్పుడు బయట వాళ్ళతో షేర్ చేసుకోరండి, మీతో షేర్ చేసుకుంటారు. ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుని మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. మీతో మనసుపి మాట్లాడి ఇది నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇలా ఉంటే బాగుంటుంది, మనకు ఉపయోగపడుతుంది, మనకి అంటూ ఒక గోల్ ఉంది, దాన్ని నేను రీచ్ అవ్వాలి అనేటటువంటి డెవలప్ చేసుకుంటారు. సో మ్యాక్సిమం పేరెంట్స్ అయితే మారుతారని అనుకుంటున్నానండి. చాలా వరకు పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి కానీ డిప్రెషన్కి లోనవడానికి కారణం ఏంటంటే పేరెంట్సేనండి. మ్యాక్సిమం పేరెంట్సే. ఆ పేరెంట్స్ ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ పేరెంట్స్ వాళ్ళ ఇష్టాలు వీళ్ళ మీద రుద్దడం వల్లనే ఇలాగే జరుగుతుంది. థ్యాంక్ యూ శంకరి మ్యామ్. అంటే ఈ మధ్య మనం కూడా ఎక్కువగా చూస్తున్నాము, కంపారిజన్స్ ఎక్కువైపోతుంటాయి మన పిల్లలకి కానీ పక్కన పిల్లలకి. ఎల్కేజీ పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలకు కూడా మీ అబ్బాయికి ఇంత వచ్చిందా, మా అబ్బాయికి ఇంతే వచ్చిందని కంపారిజన్ ఏంటి అసలు? ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి రికగ్నైజేషన్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి పక్క వాటితో కంపేర్ చేయడం మానేసేయండి. ఫస్ట్ మీకు మీ పిల్లలకి కంపేర్ చేసుకోండి. ఇంకా మనం అప్పుడు ఇలాగే చదివామా, వీడు ఇంత కష్టపడుతున్నాడు కదా, వీడికి మనం ఎంకరేజ్మెంట్ ఇద్దాము అనేటటువంటిది పెట్టుకోండి. కానీ ఎంతసేపు పక్క గొర్రెల మందలాగా పక్క వాళ్ళతో కంపేర్ చేయొద్దు. దే హ్యావ్ ద ఓన్ టాలెంట్. ఆ టాలెంట్ని బయటకు తీసుకురండి. వాడికి దేంట్లో ఇష్టం ఉంది, వాడు దేంట్లో అయితే పైకి వస్తాడు అని కనీసం వాడితో ఒక 2 నిమిషాలు మాట్లాడండి. వాడు ఏం చేస్తే వాడికి బాగుంటుంది, వాడికి అంటూ ఒక ఐడియా ఉంటుంది కదా, ఇది అవ్వాలని. మన ఇష్టాలు వాళ్ళ మీద రుద్దడం అండి. రేపొద్దున వాడు ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని వదులుకోలేక తిరిగి ఏమంటే మీరే మమ్మల్ని ఇలా తయారు. మీకు చిన్నప్పుడు ఒక స్టోరీ కూడా వినే ఉంటారు. తోటకూర దొంగలించినప్పుడు వాళ్ళ అమ్మ తిట్టలేదంట, మా అబ్బాయి మంచిగా తీసుకొచ్చాడు అని చెప్పేసి అన్నదంట. అలాగే వాడు పెద్ద అయిన తర్వాత పెద్ద గజ దొంగ అయ్యాడు. సో జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళ మదర్ని పిలిచి చెవులోకి మాట చెప్తానంటే ఏంటంటే చెవి కొరికినాడంట. ఎందుకురా అంటే, చిన్నప్పుడు నాకు నువ్వు చెప్పలేదు, నాతో ఎప్పుడు ఇలా నన్ను ఎంకరేజ్ చేసావు, సో నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం నువ్వే అని చెప్పేసి. సో ఈ పిల్లలు పాడవడానికి కారణం పెద్దవాళ్ళే. కాబట్టి వాళ్ళతో ఓపెన్గా మాట్లాడండి. వాళ్ళు ఏదైనా డిప్రెషన్లో ఉంటే బయటకు తీసుకొచ్చే పూచి మీదే. మీకు మరీ కానప్పుడు యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ వెల్ విషర్స్ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని మీ చుట్టాల్లో మాత్రం మీ పిల్లల్ని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకండి. చుట్టాల్లో ఫస్ట్ చుట్టాలు వస్తున్నారంటే మా వాడు ఉన్నాడే, మా వాడు అలాగా, మా వాడు ఇలాగా అని చెప్పేస్తుంటారు. అది చాలా తప్పు. ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు, ఎవరి పిల్లల్ని వాళ్ళే ఎంకరేజ్ చేసుకోవాలి. పిల్లలు కూడా చెప్తున్నానండి, ఎప్పుడూ కూడా పేరెంట్స్ దగ్గర ఏ విషయం దాచద్దు. మీరు ఓపెన్గా ఉంటే వాళ్ళు కూడా మీతో హ్యాపీగా ఉంటారు. అంతేగాని మా పేరెంట్స్ మా మాట వినరు అని అనుకోవద్దు. చెప్పి చూడండి, ట్రై చేయండి. అంతేగాని మీరు ఒక దోవ వాళ్ళు ఒక దోవ ఉంటే అది వర్కౌట్ కాదు. థ్యాంక్ యూ శంకరి మ్యామ్. చాలామంది పేరెంట్స్కి ఈ సబ్జెక్ట్ అవసరం అండ్ నీడ్ కూడా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.